హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, పండగ అంటే సంక్రాంతి ముందు అనమాట. సంక్రాంతి ముందు రోజు మేమైతే ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్, ఇంట్లో కావాల్సినవి వస్తువులు అన్నీ తెచ్చుకుందాం అనేసి అయితే మేము షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇంకా నేను మా ఆయన కలిసి ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ ఏంటంటే, పండగకి బాబు కూడా ఈసారి హైదరాబాద్కి అయితే వస్తున్నాడు. సో అందుకనేసి చాలా స్పెషల్. లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే టైంకి బాబుకి జస్ట్ 3 మంత్స్ ఉండింది. సో అప్పుడు భోగి పళ్ళు అయితే పోసాం మేము. సో ఇప్పుడు ఇక్కడ మేమున్న ఇంట్లో మేము భోగి పళ్ళు పోద్దాం అనేసి ప్లాన్ చేసేసి ఇంకా బాబునైతే ఇక్కడికి రమ్మని చెప్పేశాము. సో అందుకనేసి మా మదర్ అయితే ఇంకా పండగ రోజు అయితే పిలుచుకొని వస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే, భోగి రోజు రమ్మని చెప్పాము, కానీ వాళ్ళ ఇంట్లో ఇంకా పూజ అవన్నీ చేసుకోవాలి కదా, సో అందువలన సో భోగి రోజు కాకుండా సంక్రాంతి రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే వస్తారనమాట వాళ్ళు. సో వస్తారనేసి మేము ఇంకా ముందుగానే ప్రీ ప్లానెడ్గా అన్నీ ఏమేమి తీసుకోవాలి ఏం లేదనేసి ముందుగానే ఒక లిస్ట్ అయితే అనుకున్నాము. సో ఆ లిస్ట్ కోసం అయితే బయటకి వెళ్ళాము. అంటే దానికంటే ముందు రోజు మేము డీమార్ట్కి అయితే ఆల్రెడీ వెళ్ళాము గ్రాసరీస్ కోసము. సో గ్రాసరీస్ అన్నీ తెచ్చేసామన్నమాట. సో దాని తర్వాత ఏంటంటే, ఇంకా కూరగాయలు అవన్నీ ముందు తెచ్చుకోవాలి కదా ముందు రోజు, లేకుంటే వాడిపోతాయి కదా. సో అందుకనేసి ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ కొత్తగా, అంటే ఆల్రెడీ టెంపుల్ ఉంది, దాని ఉన్నదాన్ని మళ్ళీ కొత్తగా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో అక్కడ నుంచి మా ఇంటికి దగ్గరలోనే మాకు ఒక చిన్న సూపర్ మార్కెట్ లా ఉన్నాయి, ప్లస్ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది. సో రెండు దగ్గర దగ్గరే ఉన్నాయి కదా, లాంగ్ వెళ్దాం వెళ్ళడం ఎందుకు ఈవినింగ్ టైంలో. అందులో ఇంకా ఫెస్టివల్ ముందు రోజు అంటే ఈసారి వీకెండ్ పడినందుకు చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో అప్పుడప్పుడే ఇంకా ట్రాఫిక్ కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది అనమాట. ఇంకా మేము తప్పదు కదా వెళ్ళాలనేసి అయితే వెళ్ళాము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి జస్ట్ మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట, చాలా దగ్గరగా. సో ఇంకా అందుకనేసి అక్కడికి వెళ్ళిపోయాము అందరము, నేను మా హస్బెండ్. మీ సైడ్ సంక్రాంతిని ఎన్ని డేస్ చేసుకుంటారు, ఎన్ని డేస్ చేసుకుని ఎలా చేసుకుంటారు, ఏ రకంగా చేసుకుంటారు? అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రిచువల్స్తో ఉంటాయి. అంటే ఒక్కొక్క సైడ్ ఒకలాగా చేసుకుంటారు అంటే, అంటే ఈ ఫెస్టివల్కి ఏంటంటే కొంతమంది నాన్ వెజ్ చేసుకుంటారు, కొంతమంది వెజ్ చేసుకుంటారు. బట్ మా ఆంధ్రాలో అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో మాత్రం అసలు నాన్ వెజ్ అసలు చేసుకోరు. కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ చేసుకుంటారు. భోగి రోజు, సంక్రాంతి రోజు అసలు నాన్ వెజ్ అనేది ఏం ప్రిఫర్ చేయము. సో భోగి రోజు ఏం చేసుకున్నామో భోగి వ్లాగ్ కూడా నేను తీస్తానన్నమాట. సో ఆ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను ఏమేమి చేశాను ఏం లేదనేసి. సో అప్పుడు కూడా మీతో సంక్రాంతి రోజు కూడా ఏమేమి చేస్తాను ఐటమ్స్ అనేది అంతా మీకు షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ కొన్ని రీజన్స్ వల్ల. సో అందువలన ఇంకా లేట్గా అవుతున్నాయి. సో ఏమనుకోదాను, బట్ కంపల్సరీ అప్డేట్ అనేది ఉంటుంది నా నుంచి అయితే. కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా మేము మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. మార్కెట్లో వెళ్తే ఇంకా ప్రతి చోట ఫ్లవర్స్, రేగి పళ్ళు, చెరుకులు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ ఏవో నల్లగా అండి కొత్తగా చూశాను నేను, అవి ఎందుకు యూజ్ చేసుకుంటారో తెలీదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను చూశాను అనమాట. సో నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చే మార్కెటే ఇది. ఇప్పుడు నేను ఈ అక్క దగ్గరికి మాత్రమే వస్తాను, ఎక్కడికి ఎక్కడ వెళ్ళి తీసుకుని అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇక్కడే అలవాటైంది. సో అందుకనేసి ఇక్కడే తీసుకుంటాము. అండ్ ఆ అక్క కూడా కొంచెం ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయితే ఇస్తుంది మాకు. సో అందుకనేసి అక్కడైతే ఎప్పుడు అక్కడే తీసుకుంటాము. సో అక్కడ తీసుకునేసి అక్కడ నుంచి కొన్ని కావాల్సినవి అయితే తీసుకునేసి నేను ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ యాక్చువల్గా ఏంటంటే మేము ఒకదానికోసం వెళ్ళి తీసుకోవాల్సినవి తీసుకున్నాము, బట్ ఏంటంటే ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవన్నీ మర్చిపోయాము అనమాట. సో వాటి కోసము వాటికి వీటికి తిరుగుతూ అలా టైం అంతా వేస్ట్ అయిపోయింది. అందులో మెయిన్ థింగ్ ఇక్కడ నాకేమి బాధ అనిపించింది అంటే, నేను చాలా సేపు ఎతికాను అనమాట, ఆల్మోస్ట్ 4 to 5 places ఎతికాను మా ఇంటి చుట్టుపక్కల ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అనేసి. అంటే గొబ్బెమ్మలు పెట్టడానికి కావాలి కదా, సో వాటి కోసం అనేసి చాలా అంటే చాలా ప్లేసెస్లో ఎతికాను. మేమున్న ఏరియాలో నాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన ప్లేసెస్లో నేను వెళ్ళి ఎతికాను, కానీ నాకు ఎక్కడ దొరకలేదు అనమాట. సో అదైతే నాకు అసలు నచ్చలేదు, ఇంకా చాలా అప్సెట్ అయ్యాను నేను. బట్ ఏంటంటే ఇంకా ఏం చేయలేము అనేసి, నేను యాక్చువల్గా ఇంకా గొబ్బెమ్మలు కూడా లేవు కదా, మార్నింగ్ లేచి ముగ్గేద్దామనే థాట్ కూడా లేదనమాట నాకు. మళ్ళీ ముగ్గేసి కలర్స్ అన్నీ వేసి గొబ్బమ్మ పెట్టకపోతే బాగుండు కదా. సో అందుకనేసి ఇంకా ఎందుకు అనేసి నేను కలర్స్ కూడా ఏమీ తీసుకోలేదు. బట్ ఏంటంటే మళ్ళీ నేను మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తెచ్చుకోవాల్సి వచ్చింది. అంటే అనిపించింది అనమాట, సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, ఇంకా సంక్రాంతి మనకు బాగా గుర్తొచ్చేది ముగ్గులు, పిండి వంటలు, కోడి పందాలు, ఇలా చాలా అన్నీ గుర్తొస్తాయి కదా. సో అందుకనేసి బాగుండదు మళ్ళీ అంటే వేసుకుందాము ముగ్గు అన్నట్టు నేను ఒక ఆలోచనతో మళ్ళీ మా ఆయనతో ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే ఆయన తెప్పించుకొని మరి భోగి రోజు అయితే వేశాను అనమాట.
సో అలా ఇంకా షాపింగ్ అయితే చేసుకునేసి ఇక్కడ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానికి వచ్చాను. చెప్పాను కదా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, వెనక్కి వచ్చి మళ్ళీ ముందు, ఇలా కన్ఫ్యూజన్లో అంటే ముందుకు వెనక్కి చాలాసార్లు తిరిగాము. అండ్ అక్కడికి అన్నిసార్లు తిరిగినా కొన్ని మర్చిపోయామన్నమాట. మళ్ళీ మర్చిపోతే నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఏమంటారు, రేగి పండు నాకు ఎక్కడ నచ్చలేదు, అన్నీ కుళ్ళిపోయి అంత పురుగు ఉండడం అట్లాంటివి ఉన్నాయన్నమాట బయట అంతా షాప్స్ బయట నార్మల్గా బండ్ల మీద అమ్మేవి. సో అవి మా బాబుకి రేగి పండ్లు వేయడానికి మంచిగా ఉండదేమో అనిపించి నేను అస్సలు అక్కడెక్కడ తీసుకోలేదు. సో ఇంటికి దగ్గరలో రత్నదీప్ ఉంటుంది, సో రత్నదీప్లో వెళ్ళి తెచ్చుకుందాం అక్కడ ఒకవేళ ఉంటే అనేసి అయితే వెళ్ళామనమాట. సో ఇక్కడ చూసారా బాక్స్, ఇది ఒక బాక్స్ వచ్చేసి 60 రూపీస్, చాలా అంటే లిమిటెడ్గా ఉన్నా కూడా నాకు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఇంకా అక్కడ ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి యాజ్ యూజువల్ ఫ్రెష్గా ఉంటాయి, బట్ ఏమో ఇంకా పర్లేదు ఫ్రెష్గా ఉన్నా తీసుకుందాం అనేసి నేను 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను. 2 బాక్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా వేయడానికి అయితే సెట్ అవుతుంది అనేసి నేను 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను. అండ్ అక్కడ మామిడికాయ కూడా దొరికింది. అండ్ మేము యాక్చువల్గా ఇంకా సంక్రాంతి రోజు లెమన్ రైస్ ఏదో ఒకటి చేసుకుంటాం కదా, సో దానిలో మామిడికాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. బేసిక్గా అసలు మామిడికాయ దొరకదు ఈ సీజన్లో అయితే, బట్ రత్న టీప్లో ఎప్పుడు అవైలబుల్ అయితే ఉంటుంది. నేను ఎప్పుడు కావాలనుకున్నా పచ్చడి పెట్టుకోవడానికి కానీ, ఇంట్లో పప్పు చేసుకోవడానికి కానీ, ఏదైనా ఇంకేమైనా చేసుకోవడానికి కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. అంటే ఇంక ఎక్కడ సూపర్ మార్కెట్లో అడిగినా, బయట ఎక్కడ స్టోర్స్లో అడిగినా ఎక్కడ దొరకదు. సో మీకు కూడా కావాలంటే రత్నదీప్కి వెళ్ళండి, పక్క అంటే పక్క దొరుకుతుంది హైదరాబాద్లో మాత్రం. సో అలా మేము ఇంకా డిస్కషన్ చేస్తున్నాం అక్కడ నిల్చొని, అంటే ఒకటి చాలా రెండు చాలా అనేసి మేము డిస్కషన్ చేసుకుంటూ అక్కడ ఇంకా ఫైనల్లీ నేను 2 అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత మిగతావి ఇంకా చూస్తున్నాను, అంటే నేను ఏమైనా మర్చిపోయాను. ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే ఉంది, అవి తీసుకున్నాం బట్ అయినా కూడా మర్చిపోయామన్నమాట. సో పర్లేదనేసి ఇంక ఉన్న వరకు మేము తీసుకునేసి ఇంకా మామిడికాయలు తీసుకున్నాం. మామిడికాయ 1 కేజీ వచ్చేసి 149 రూపీస్ అండి. సో నాకైతే 3 ఏమో వచ్చాయి, అంటే 2 పెద్ద పెద్దగా వచ్చాయి, ఒకటి చాలా చిన్నగా. సో 1 కేజీ దాకా తీసుకున్నాను ఎందుకంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఆ రోజే ఫెస్టివల్ రోజు కాకుండా తర్వాతనే యూస్ చేసుకోవచ్చు కదా అనేసి అదైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేపర్ ప్లేట్స్ కోసం అయితే వెళ్ళాము. సో యాక్చువల్గా పేపర్ ప్లేట్స్ ఎందుకు అంటే ఇంటికి ఇంకా చాలామంది వస్తారు, రిలేటివ్స్ కానీ అమ్మ వాళ్ళందరూ వస్తున్నారు కదా, మా అత్త వాళ్ళు మా మామ వాళ్ళు అందరూ వస్తున్నారు. సో అందువలన సో అందరికీ కావాలి కదా. అంటే మేము బేసిక్గా ఏంటంటే నాన్ వెజ్ అలా తిన్నప్పుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్లేట్స్ అయితే యూస్ చేయమన్నమాట. అంటే కొంచెము ఎందుకో యూస్ చేయము ఫస్ట్ నుంచి అదే అలవాటు. సో అందుకనేసి నేను పేపర్ ప్లేట్స్ తీసుకుందాం అనేసి అనుకునేసి వెళ్ళాము. బట్ అక్కడ మేము అనుకున్న ఏమంటారు క్వాలిటీకి మేము అనుకున్నది అయితే అక్కడ దొరకలేదు మాకు. ఇంకా మా ఆయన అక్కడ పక్కన షో కోసం అనేసి గ్లాసెస్ షోగా ఉన్నాయనేసి ఆయన అది అయితే చూపిస్తున్నాడు. సో చూశారు కదా ఇందాక. సో ఇక్కడ ఏంటంటే నేను లాస్ట్ టైం నేను ఏమంటారు కార్తీక మాసంలో దీపం తీసుకున్నాను, ఆ దీపంతో పాటు ఈసారి కొత్తగా తులసి కొట్టలాగా చిన్నగా వచ్చింది, చాలా క్యూట్గా ఉందన్నమాట. అలాంటివి అయితే భలే ఉంటాయి, మినీచర్లాగా చిన్న చిన్నగా వస్తాయి కదా, సో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మాకు అక్కడ పేపర్ ప్లేట్స్ దొరకలేదు, ఏం దొరకలేదు. అండ్ ఇంకోటి ఎగ్స్ కూడా మర్చిపోయినాము. సో ఇలా మర్చిపోయేసి ఉన్న రెండింటి కోసము మళ్ళీ మేము మార్కెట్ నుంచి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళి రతన్దీప్లు వెళ్ళి మళ్ళీ అయితే షాపింగ్ చేసామన్నమాట. సో ఇలా షాపింగ్ ఆ రోజు అంతా మాకు ఈవినింగ్ మొత్తము ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ మాకు షాపింగే సరిపోయింది. ఇంకా బయట ఎక్కడ తిరగలేదు అనమాట, ఎందుకంటే ఇంకా తిరిగే ఓపిక లేదు, అంత టైం లేదు. సో మళ్ళీ లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్కి ఫుడ్ చేసుకోవాలనేసి నేను అసలు ఇంకెక్కడ తిరగలేదు అనమాట. ఇక్కడ ఫైనల్లీ అయిపోయిన తర్వాత షాపింగ్ బయటకు వచ్చేసి ఇక్కడైతే మేము ఇంకా పైనాపిల్ అయితే కట్ చేయించుకుంటున్నాము. కట్ చేయించు అంటే ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్దామనేసి ఆ ప్లాన్తో ఇంకా కట్ చేయించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసరికి మా ఆయన రోడ్డు పైనే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు. ఇలా మా ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇలా జరిగింది. సో ఫైనల్లీ నేను ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా వెళ్ళి వచ్చాం కదా సరుకులు అన్నీ తీసుకొని. ఇంకా అలాగే వచ్చే దారిలో కొన్ని తమలపాకులు పూలు అలాగే టెంకాయ అన్నీ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఇంకా రేపు ఫెస్టివల్ కదా, సో అందుకనేసి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బాబు కూడా వస్తున్నాడు కదా, సో వాడి కోసం అనేసి రేగి పళ్ళు అన్నీ తీసుకున్నాం. ఫ్రూట్స్ ఇంటికి అందరు వస్తారు కదా, సో అందరు వస్తే అన్నీ కావాలి కదా, సో అందుకనేసి. సో బయట అయితే చూసా అనేవి రేగి పళ్ళు అసలు చాలా పుచ్చిపోయినాయి, అసలు ఏమి బాలేవి ఎండిపోయినాయి కూడా, సో నాకు నచ్చలేదు. సో అందుకు రతన్దీప్కి వెళ్ళి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవైతే కొంచెం పర్లేదు ఓకే అని అనిపించి, అంటే తినడానికి అయితే కాదు ఇవి, జస్ట్ భోగిపళ్ళు వేయడానికి కదా, సో అందుకనేసి. ఒకటి వచ్చేసి 60 రూపీస్ అండి, అంటే ఎక్కువనే 60 రూపీస్ అంటే, బట్ ఏంటంటే బాగున్నాయి కదా పురుగులు ఏం లేవు కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి.
అండ్ ఇవి రెండు తీసుకున్నాను, ఇంకొకటి, రెండు కలిపి 120 రూపీస్. సో బాగున్నాయి, కొంచెం ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇంకా మళ్ళీ నువ్వులు, ఎందుకంటే రేపు నువ్వులతో మనం మిక్సీ పట్టి నువ్వుల పిండిని మనము స్నానం చేయాలి కదా, నువ్వుల పిండి పట్టించుకొని మన ఒంటికి. సో అందుకనేసి నువ్వులైతే కొన్ని తీసుకున్నా. బేసిక్గా నువ్వులైతే ఇంట్లో ఎప్పుడు ఉండవు, పెట్టుకోమన్నమాట, అంటే అంత యూజ్ అయితే చెయ్యం మేము. అందుకనేసి ఇప్పుడు కొన్ని జస్ట్ ఒక 40 రూపీస్ 50 రూపీస్ పెట్టి తీసుకున్నాను అన్నమాట ఇవి. ఇంకా ఇలా కొన్ని ఫ్రూట్స్, కొన్ని ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నాయి. నేను ఏంటంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా తీసుకొచ్చాను అన్నమాట కావాల్సినవి. వెల్లుల్లి కూడా లేవు ఇంట్లో, సో అది కూడా తీసుకున్నాను. సో మీరు ముందే చూసుంటారు కదా. సో అలా, సో ఇలా నేను కొన్ని అయితే ఇప్పుడు కావాల్సిన వరకు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళి వచ్చాము. బయట అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది, ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ అంతా అదే ఉంది. ఎందుకంటే రేపు ఫెస్టివల్ కదా, సో ముందు రోజు అంటే ఇంకా హైదరాబాద్లో ఫుల్ రష్ ఉంటారు. ఇంకా బయట ట్రాఫిక్, పొల్యూషన్, క్రౌడ్ ఇంకా అంతా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళడం చాలా కష్టం. బట్ ఏంటంటే మేము ఇంకా వెళ్ళాలి తప్పదనేసి. అండ్ ఈ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అస్సలు దొరకంది, నచ్చంది ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఒక 4 to 5 places వరకు వెళ్ళి సర్చ్ చేశాను అనమాట గొబ్బమ్మల కోసం. అంటే ఆవు పేడ దొరుకుతుంది కదా, సో అది ఇక్కడ ఎక్కడ మేము ఉన్న ఏరియాలో నాకు ఎక్కడ దొరకలేదు. ప్రతి ఒక్కరికి అడుగుతూ వెళ్ళాను, అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అని చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడికి వెళ్ళినా దొరకలేదు. బట్ రేపు ఎట్లా పెట్టాలో గొబ్బెమ్మలు అర్థమే కావట్లేదు. కుదిరితే పెడతాను గొబ్బెమ్మ, లేదంటే ఇంకా నార్మల్గా చిన్న ముగ్గేసేసేస్తే ఇంటి దగ్గర అయితే పూజ చేసుకుంటాను అనమాట. సో రేపు భోగి కాబట్టి మా సైడ్ ఏంటంటే ఏమి స్పెషల్స్ ఏం చేయరనమాట. సంక్రాంతి పండుగ రోజు అయితే అన్ని చేసుకుంటాము. సో రేపు ఏం నార్మల్గా ఉంటుంది. సో రేపు భోగి రోజంతా నేను ఏం చేశాను, వంటలు అంటే ఏమి చేయము, చేసే అన్ని వెజిటేబుల్స్ కర్రీ, కళ్ళగూర అనేసి ఒకటి చేస్తారు, అండ్ ఇంకోటి గుత్తి వంకాయ, అండ్ సద్ద రొట్టెలు, నార్మల్ రైస్ యాజ్ యూజువల్గా ఉంటుంది, లేకుంటే పొంగల్ రైస్ లాగా కూడా చేసుకున్నాను. కొంచెం మినపప్పు వేసి, మినపప్పు కాదు పెసరపప్పు వేసి పొంగల్ టైప్లో వండుకుంటాను అనమాట. సో అట్లయినా చేసుకోవచ్చు. కొంతమంది పచ్చి పులుసు కూడా చేసుకుంటారు. సో అలా అనమాట. సో నేను ఇంకా ఏంటంటే రేపు ఇంకా మేము ఇద్దరమే కదా, రేపు అంటే రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ అని వస్తారు బాబు వాళ్ళు, అమ్మ వాళ్ళు. సో దానివలన ఏంటంటే రేపు ఇంకా మేము ఇద్దరమే కాబట్టి జస్ట్ ఒక కర్రీ అలా చేసుకొని ఏదో ఒకటి చేసుకొని తిందాం అనుకుంటున్నాము. సో చూడాలి, హోప్ మే రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో. సో అది ఇలా నావి ఏమంటారు నా మొత్తం ఈ వ్లాగ్ అంతా ఇలా జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఫుల్ రష్, ఏమంటారు ఫుల్ టైడ్ అయిపోయినా అంటే ఇల్లు క్లీన్ చేయడం. మార్నింగ్ కూడా తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. చూసారా బట్టలు ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా నేను మడత పెట్టాలి, మడత పెట్టి అన్నీ సర్దాలన్నమాట. మా ఆయన చూస్తే నన్ను డ్రాప్ చేసి ఆయన మళ్ళీ బయటికి సెలూన్కి అయితే వెళ్ళారు, మళ్ళీ రేపు ఫెస్టివల్ కదా సో కుదరదు అనేసి ఈరోజు అయితే వెళ్ళాడనమాట. సో ఇంకేంటంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినట్టు అన్నీ దీన్ని సర్దేసి దాని తర్వాత వంట అయితే చేసుకోవాలి. వంట అయితే నేను ఈరోజు ఇంకా ఏం ఉప్మా అలా చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఏదో ఒకటి చేసుకుని తినేసి ఇంకా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేయచ్చు, లేదంటే మళ్ళీ లేట్ అవుతుంది నైట్ లేట్ అయ్యి. మళ్ళీ మార్నింగ్ అస్సలు అంటే అస్సలు లేయలేము, మాకు ఇక్కడ ఉన్న క్లైమేట్కి అసలు వేయాలనిపించట్లేదు అనమాట, అసలు కుదరట్లేదు మార్నింగ్ టైంలో అర్లీగా లేయడము. అండ్ వన్ థింగ్ ఇంకోటి అంటే చాలామంది అక్క వీడియోస్ లేట్గా వస్తున్నాయి, అంటే అవును చాలా లేట్గా వస్తున్నాయి. అసలు ఎందుకు లేట్గా వస్తున్నాయి కూడా నేను తర్వాత ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటాను మీతో క్లియర్గా. కొన్ని రీజన్స్ వల్ల నేను అసలు వీడియోస్ అయితే అసలు పోస్ట్ చేయట్లేదు. ఆ రీజన్స్ ఏంటి, ఎందువలన బ్రేక్ వచ్చింది అనేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అది వీడియో. సో ఇంతటితో ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను అంట, ఎండ్ చేసేస్తున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినప్పుడు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కమెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన బెల్ ఐకాన్ అన్ని ఇచ్చడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వల్ల సాందుకునే. సీ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్.